కంప్యూటర్ దీక్ష యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక మనం ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మనం కింద ఉన్నటువంటి హోమ్ బటన్, కోర్సు, అదేవిధంగా ఇక్కడ డౌన్లోడు, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంది. తర్వాత లాస్ట్లో రైట్ సైడ్ చివరిన కింద ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ దాని మీద చేస్తే ఇక్కడ దీక్ష ఐడి కనబడుతుంది. ఇది కాకుండా ఇంకొక ఐడి ఉంటుంది. ఆ ఐడి తెలుసుకోవడానికి ఏంటంటే మనం కోర్సులోకి వెళ్దాం. కోర్సు బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనం కంప్లీట్ చేసినటువంటి ఈ యొక్క మాడ్యూల్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఏదో ఒక మనం కంప్లీట్ చేసిన దాని మీద మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని చూపిస్తున్నాయి కదా. మనం దీంట్లోకి ఇక్కడ కోర్సు మాడ్యూల్స్, కోర్సు డీటెయిల్స్ అని ఉన్నది. మనం దీంట్లో కోర్సు డీటెయిల్స్కి వెళ్ళినాక ఇక్కడ ప్రొఫైల్ డేటా షేరింగ్, సర్టిఫికేట్ క్రైటీరియా, క్రెడిట్స్ అండ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా. మనం ప్రొఫైల్ డేటా షేరింగ్ అన్న దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఎడిట్ సెట్టింగ్లోకి వెళ్ళి షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్, డో నాట్ షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది. మనం ఇక్కడ ఇది దీన్ని సేవ్ చేసినాక షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్లో మనం వెళ్ళినాక ఇది మన యొక్క పేరు, అదేవిధంగా స్టేటు, యూజర్ ఐడి, డిస్ట్రిక్ట్, బ్లాక్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. మీరు దీన్ని స్క్రీన్ లాక్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. చేసుకున్నాక మనం డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అడిగినటువంటి మన యూజర్ ఐడి అడిగితే ఈ యూజర్ ఐడి మనం సమర్పించవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.